ఇంట్లో పాముల్ని పెంచుత ఆ పాములు మనల్ని కాటేయవనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. ఇది అమెరికాకు సంబంధించిన ఒక మాజీ నాయకురాలు పాకిస్తాన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. ఇప్పుడు మరొకసారి రుజువైనటువంటి సందర్భం. పాము అంటే ఇక్కడ ఉగ్రవాది. ఆ ఉగ్రవాదులనే పాముల్ని తన పెరట్లో పెంచింది పాకిస్తాన్. పెంచి ప్రపంచం మొత్తానికి రుద్దింది. ఇప్పుడు అదే ఉగ్రవాదులు వాళ్ళని వెంటాడి వేటాడి చంపుతున్నారు. ఎందుకంటే వాడికి ఒక దశా దిశ ఏం లేదు. వాడి ఆధిపత్యం కావాలి, మతాధిపత్యమే కావాలి. వాడిదే వాడి మతంలో కూడా వాడికి ఆధిపత్యం కావాలి. అందుకనే ఒక తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, ఐఎస్కేపి ఇట్లాంటి వాళ్ళందరూ పాకిస్తాన్లో అరాచకాలే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ తీవ్రవాదానికి పుట్టినెల్లైనటువంటి తల్లైనటువంటి పాకిస్తాను మొదట అమెరికా డబ్బులతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. ఎవరికోసం? రష్యాని దెబ్బతీయడానికి. పాకిస్తాన్ సరిహద్దులోనే రష్యా ఉంది. రష్యాని దెబ్బతీయడానికి రష్యాలోకి ఉగ్రవాదుల్ని పంపించేటువంటి మత ఉగ్రవాదుల్ని పంపించింది పాకిస్తాన్. అలాని పెంచి పోషించింది అమెరికా. రష్యాని మత ఉగ్రవాదంలోకి నెట్టడం కోసం అమెరికా వేసిన ఎత్తుగడనితో తయారైనటువంటి ఉగ్రవాదులు ఆ తర్వాత దశలో ఏకంగా అమెరికాకే చెప్పెట్టడం ప్రారంభించారు. బిన్ లాడెన్ అనేవాడు అదే కదా, ట్విన్ టవర్స్ని కూల్చిన బిన్ లాడెన్ గాడు. దాని తర్వాతన అమెరికా పాకిస్తాన్ మీదకి వెళ్ళి దాడి చేసి మరీ అక్కడ ఉన్నటువంటి బిన్ లాడెన్ని చంపింది. కానీ పాకిస్తాన్ ఏమైనా చేయగలిగిందా? ఏం చేయలేదు. దాని పర్యవసానం పాముల్ని పెంచి పోషించేటువంటి అట్లాగే వదిలేసి పాముని చంపితే ఏముంది? జరిగింది అదే. ఇప్పుడు తాజాగా ఇంకొక విషయం బయటపడింది. అమెరికాని దెబ్బతీయమని ఉగ్రవాదులకి చెప్తోంది పాకిస్తానే అన్నటువంటి విషయం బయటపడింది తాజాగా. హక్కాని ఎవరైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల చేతికి అధికారాన్ని ఇచ్చారో ఆ హక్కానీలు, ఆ తాలిబన్లను 20 ఏళ్ళ నుంచి పెంచి పోషిస్తున్నటువంటి హక్కానీలు, ఈ హక్కానీ అనేది తీవ్రవాద సంస్థ, ప్రస్తుతం అమెరికన్లను చంపడానికి మాత్రమే పుట్టినటువంటి సంస్థ అన్న విషయాన్ని ఆ సంస్థ కమాండర్ సమయల్లా మొహమ్మది తాజాగా బయటపెట్టాడు. వీడు తాజాగా బయటకు వచ్చాడు. అమెరికన్లను చంపమని తమకు చెప్పింది పాకిస్తాన్ అనని, అందుకోసం తమకు ట్రైనింగ్ కూడా ఇచ్చిందని, ఆఫ్ఘన్లో అమెరికన్ స్థావరాల వివరాలను కూడా పాకిస్తానే తమకు ఇచ్చిందని నిజం చెప్పేశాడు వీడు ఒక ఇంటర్నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ. అంటే ఇవా తాలిబన్ల చేతికి అమెరికా వదిలి వెళ్ళిపోయేలా కుట్ర పన్నిందే పాకిస్తాన్. పాకిస్తాన్ని పెంచి పోషించిన పాపానికి ఆ పాము వచ్చి అమెరికాని గరిచిందనమాట. అమెరికాకి సంబంధించిన మాజీ నాయకురాలు చెప్పింది, ఇప్పుడు అమెరికాకే తగిలింది. ఇప్పటికైనా వీళ్ళకి బుద్ధి వచ్చి పాకిస్తాన్ మీద గట్టి చర్యలు తీసుకుంటారంటే ఏమీ లేదు. పాముల్ని పక్కలో పెట్టుకుని ఆటలాడించుకుంటుంటారు. ఎప్పుడో వాళ్ళకి కాటేసేదాకా అదంతే.